పెళ్లికూటి కోసం విదేశాలకు వెళ్లిన ఓ జంటకు అనుకోని విపత్తు ఎదురైంది. ఆ జంటకు పుట్టిన చిన్నారి పాపను ఊహించని ఘటన వారి నుంచి విడదీసింది. విధివశాత్తు జరిగిన ఓ సంఘటనతో అక్కడి ప్రభుత్వం ఆ చిన్నారిని ఓ దారుణ ఆరోపణతో తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు తమ పాప కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తమ కన్నబిడ్డ అరిహాను తమకు అప్పగించాలంటూ భారతీయ ప్రభుత్వాన్ని మద్దతు కల్పించాలంటూ వేడుకుంటున్నారు. అయితే ఎవరి అరిహా, అసలేం జరిగింది, ఎందుకు జర్మనీ ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ముంబైకి చెందిన భవేష్ షా, ధారా షా అనే దంపతులు 2018లో ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు. వారిద్దరికీ అక్కడ అరిహా షా అనే పాప జన్మించింది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకుంటూ ఉండగా కింద పడింది. దీంతో చిన్నారి ప్రైవేట్ పార్ట్ వద్ద దెబ్బ తగిలింది. వెంటనే ఆ చిన్నారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు తల్లిదండ్రులు. కొన్ని రోజుల తర్వాత భవేష్ షా, ధారా షా దంపతులను ఆసుపత్రి వర్గాలు పిలిపించాయి. చిన్నారికి తగిలిన గాయాన్ని పరిశీలించి ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశాయి. దీంతో ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను జర్మనీ అధికారులే తీసుకున్నారు. 2021 సెప్టెంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి 20 నెలలుగా అరిహా జర్మనీ అధికారుల సంరక్షణలోనే ఉంటోంది. దీంతో అరిహా తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు కోర్టు నుంచి ప్రతికూల తీర్పు రావడంతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. భారత జంటకు జర్మనీలో పుట్టిన చిన్నారి బాధ్యతలను ఆ దేశానికే అప్పగిస్తూ అక్కడి కోర్టు తీర్పును వెలువరించింది. దాదాపు 2 ఏళ్లుగా ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం వృధాగా అయిపోయింది. అయితే ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది కోర్టు. ఎప్పటిలాగే పాపను తల్లిదండ్రులు కలుసుకోవచ్చని వెల్లడించింది. చిన్నారికి అయిన గాయం ప్రమాదవశాత్తు జరిగిందన్న తల్లిదండ్రుల వాదనను బెర్లిన్లోని కోర్టు కొట్టిపడేసింది. మరోవైపు భవేష్ షా, ధారా షా దంపతుల వీసా గడువు కూడా మరో 2 నెలల్లో ముగియనుండడంతో వారి ఆందోళన మరింత తీవ్రమైంది. అయితే అరిహాను భారత్కు తీసుకురావాలని 20 నెలలుగా వారు శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యలో జోక్యం చేసుకుని తమ పాపను అప్పగించేలా చూడాలని విదేశాంగ మంత్రి జయశంకర్కు కూడా విజ్ఞప్తి చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందేకు కూడా భవేష్ షా దంపతులు లేఖను రాశారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అరిహాను త్వరగా భారత్కు పిలిపించాలని జర్మనీకి విజ్ఞప్తి చేసింది. అరిహాను అప్పగించాలని వివిధ పార్టీలు కూడా స్పందించి తమ విన్నపాన్ని తెలియజేశాయి. దాదాపు 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు భారత్లో ఉన్న జర్మనీ రాయబారికి లేఖలు రాశారు. జైసే ఆప్కు పతాయ్ హమారి బేటీ జబ్ సాడే సాత్ మహీనే కి తీ తబ్సే ఆజ్ 10 మహీనే జర్మన్ చైల్డ్ సర్వీస్ కే కస్టడీ మే హై ఆర్ హమ్ సివిల్ కోర్ట్ కేస్ सिविल कस्टडी केस लड़ रहे हैं जिसमें काफ़ी समय लग रहा है. इसलिए हम इंडियन गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं कि हमारी बेटी को इंडिया रिपोर्ट्रेट किया जाए अपने रिलेटिव्स के पास. उस समय क्या हुआ था वो हम बताना चाहते हैं. जैसे कि हमने आपको बताया था कि बेटी को चोट लग गई, इसलिए चाइल्ड सर्विसेज ने अपने कस्टडी में लिया है. 17 सितंबर 2021 को मैंने मेरी बेटी के डायपर में ब्लड देखा. फिर हमने तुरंत ही मिडवाइफ को कांटेक्ट किया. फिर बेटी को पीडियाट्रिशियन के पास हम लेके गए. फिर पीडियाट्रिशियन ने बेटी को चेक करके बोला कि सब ठीक है, कोई एक्टिव ब्लीडिंग नहीं है, बेटी ठीक है, पर बेटर एक बार आप हॉस्पिटल में चेक करवा लो. फिर हम बेटी को लेके हॉस्पिटल में गए. वहाँ पे 4-5 डॉक्टर इंक्लूडिंग सर्जन ने चेक किया. सब ने बोला कोई एक्टिव ब्लीडिंग नहीं है, बेटी नॉर्मल है, कोई टेंशन की बात नहीं, आप बेटी को लेके वापस घर जा सकते हो, कुछ इमरजेंसी हो तो आप आ सकते हो. किसी ने ब्लीडिंग की वजह और क्या चीज़ ध्यान रखना है कुछ नहीं बताया. फिर हम बेटी को लेके घर पे आ गए. उसके बाद वीकेंड था और मेरे इन लॉज आए हुए थे. सो हम सबके साथ घूमने में, फ्रेंड्स के वहाँ पे गेट टुगेदर में, सब जगह पे थे. बेटी एकदम नॉर्मल थी, बहुत लोगों के साथ घूमे मिले, सब ने देखा है कि बच्ची एकदम नॉर्मल थी. फिर हम 2 दिन बाद 21 सितंबर 2021 को वापस फॉलोअप चेकअप के लिए गए. और जब फॉलोअप चेकअप ले गई तो डॉक्टर ने चेक करके बोला कि बेटी को जेनिटल एरिया में टेयर है और इसको स्टिचेस लेने पड़ेंगे. जब डॉक्टर ने मुझे ये बात बताई तो मैं बहुत कंफ्यूज हो गई कि जब 2 दिन पहले आई तब किसी ने कुछ नहीं बोला, सब ने बोला ठीक है, और अब जब बेटी एकदम ठीक है, कोई ब्लीडिंग नहीं है, जब मैं सिर्फ फॉलोअप चेकअप के लिए आ रही हूँ और आप बोलिए स्टिचेस लेने पड़ेंगे. तो मैंने डॉक्टर को पूछा कि कोई और तरीका है क्या. तो एक डॉक्टर ने बोला कि हमें एक तरीका ये है कि हम उसको एज इट इज रहने दें. दूसरे डॉक्टर ने बोला कि नहीं हमको तो स्टिचेस लेने पड़ेंगे. फिर दोनों डॉक्टर्स ने सब डॉक्टर्स ने जर्मन में बातचीत की
और बोला कि नहीं, स्टिचेस तो लेने पड़ेंगे। फिर हमने बोला ठीक है, जो भी है, जो जैसे डॉक्टर बोले वैसे करेंगे। डॉक्टर ने कुछ रीज़न, कोई वजह नहीं बताई कि क्यों स्टिचेस लेने पड़ेंगे। हमने भी पहले ट्रीटमेंट हो जाए वो ज़रूरी समझा, इसलिए तब डॉक्टर को कुछ नहीं पूछा। बाद में रात को बेटी को हॉस्पिटल में ही रखा गया। कोविड की वजह से एक ही पर्सन अलाउ था, तो मैं बेटी के साथ हॉस्पिटल में रुकी हुई थी। डॉक्टर हमको बाद में रात को नहीं मिले कि हम उनको कुछ पूछ पाए। फिर दूसरे दिन मैं और मेरे हस्बैंड ने डॉक्टर से बात करने की कोशिश की। डॉक्टर्स की टीम, चाइल्ड सर्विसेज की टीम ने हमको बात करने के लिए बुलाया। उन्होंने पहले हमको बोला कि हमको इसमें पुलिस को भी इन्वॉल्व करना पड़ेगा। तो हमने बोला ठीक है, हमको कुछ समझ में नहीं आया कि ये क्या बोलना चाह रहे हैं। बोला ठीक है। फिर उन्होंने हमको पूछा कि आपको क्या लगता है कि बेटी को इस जगह पे चोट कैसे लगी हुई हो सकती है। सो वो टाइम पे हमको भी नहीं पता था क्या हुआ है। सो हमने भी अंदाज़ा लगाया कि शायद बेटी को जब बिना डायपर के रखा हो, तब वो किसी चीज़ पे, किसी खिलौने पे गिर गई और चोट लगी हुई हो सकती है। या तो हमने पूछा कि हमने बेटी को साफ क्लीन करते समय उसको चोट लगी हुई हो सकती है। फिर तो उन्होंने बोला कि ठीक है, जब तक मेडिकल रिपोर्ट आएंगे उसी के बाद ही वो कुछ बता पाएंगे। फिर तब मेल उर्दू स्पीकिंग पाकिस्तानी ट्रांसलेटर था, वो हमको इंजरी के बारे में बताने की कोशिश कर रहा था, पर शर्म के कारण या हिचकिचाहट के कारण वो एक्सप्लेन नहीं कर पा रहा था। सिर्फ हमको इतना समझ में आया था कि बेटी को सीरियस इंजरी है। वो तो एनीवे स्टिचेस लिए, तब भी समझ में आ गया था कि सीरियस इंजरी है। फिर 21st को भी हॉस्पिटल में हम लोग रुके हुए थे बेटी के साथ। बेटी का डायपर मुझे चेंज करने की परमिशन नहीं थी, बोला था नर्स को ही बुलाना चेंज करने के लिए। सो मैं वैसा ही करती थी। फिर 23rd सितंबर को डॉक्टर की टीम और चाइल्ड सर्विसेज की टीम ने वापस मुझे और मेरे हस्बैंड को बात करने के लिए बुलाया और बोला कि बेटी को नर्स देखेगी। फिर हम लोग बात करने के लिए गए, तो पहले डॉक्टर ने बताया कि आपकी बेटी अभी ठीक है, तो हम उसको डिस्चार्ज कर दें। तो हम लोग खुश हो गए कि ठीक है, चलो बेटी अब ठीक है, नथिंग टू वरी। फिर उन्होंने बोला कि हमको बेटी घर पे ठीक नहीं, सेफ नहीं लग रही है, सो हम आपके साथ बच्ची को घर पे वापस नहीं भेजेंगे। हम लोग बहुत कंफ्यूज हो गए कि क्यों आप ऐसा क्यों कर रहे हैं। हमने बहुत रिक्वेस्ट की कि बेटी, मेरी बेटी ब्रेस्ट फीडिंग है, मेरे बिना बिल्कुल नहीं रहती है, तो आप प्लीज़ जब तक मेडिकल रिपोर्ट्स नहीं आते कुछ भी, और आप मुझे मेरी बेटी के साथ रखिए, आप जब जहाँ बोलेंगे जैसे बोलेंगे मैं उसके साथ रहने के लिए रेडी हूँ। उन्होंने नहीं सुना। हमने बहुत रिक्वेस्ट की कि मैं अपना मिल्क पंप करके देती हूँ, क्योंकि उसका मेन सोर्स ऑफ फूड मदर मिल्क है। उन्होंने नहीं सुना। हम डॉक्टर के साथ नीचे बात कर रहे, वो लोग बेटी को ऊपर से लेके चले गए। हमको ना मिलने का कुछ दिया, ना कुछ समझ में आया था। हम लोग बोले जा रहे कि कुछ गलतफहमी हुई, आप क्यों ऐसा कर रहे, पर हमारी कोई बात समझ में नहीं आई। और वो मेरी हमारी 7.5 महीने की बच्ची को हमसे लेके चले गए। ఆ తల్లిదండ్రుల పోరాటం అడియాసలు కావడంతో తమ కుమార్తె అరిహాను తమకు ఎలాగైనా అప్పగించాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్లను వేడుకున్నారు. తమ చిన్నారిని తిరిగి భారత్కు తీసుకొస్తారా అనే నమ్మకంతో ఉన్నామని భావేశ్వ దంపతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి తమ పాప అరిహా బాధ్యత 140 కోట్ల మంది భారతీయులకు అప్పగిస్తున్నామని సహృదయంతో సపోర్ట్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ తల్లిదండ్రులు.